அமரர் தொழப்படுவானே அனைத்துலகக்கும் பிரானே அமரர் மனத்தினுழியோகு புனந்து அவன் தன்வோடு ஒன்றாக அமர துணிய வல்லார்கள் அல்லாதவரெல்லாம் அமரர் நினைந்து எழுந்த அலற்றுவதே கருணமே. மாதா பிதா யுவ தயஸ்தனயா விபூதி சர்வம் யதேவ நியமேன மதன்வஜானாம் ஆத்யஸ்ய நஃ குலபதேர்வ குலாபிராமம் ஸ்ரீமத் ததங்கயுகளம் பிரணமாமி மூர்த்னா. அமரர் தூப்படுவானை அனைத்துலகுக்கும் பிரானை அமர மனத்தினுள் யோகி புணர்ந்து அவன் தன்னோடென்றாக அமர துணிய வல்லார்களொழிய அல்லாதவரெல்லாம் அமர நினைந்தெழுந்தாடி அலத்துவதே கருமமே. அற்புதமைனட்டுவண்டி ஈ பாஷுரம் இந்து அமருளைனட்டுவண்டி வாரி யொக்க ஸ்வரூபான்னி స్వామి ప్రకటితం చేస్తూ ఉన్నారు. ముందుగా ఆ ప్రతిపదార్థాన్ని మనం తెలుసుకుందాం, తదనంతరం విశేష వ్యాఖ్యానాలను అనుసంధానం చేసుకుందాం. మనత్యునిల్ మనత్యునుల్ అమర యోగు పునరుంద్. మనత్యునుల్ అనగా మనస్సునందు అమర చక్కగా అమర్చి ఉండునట్లుగా, యోగు పునరుంద్ దృఢంగా యోగ సాధనము అన్నటువంటి మార్గము ద్వారా, కర్మయోగం అన్నటువంటి మార్గము ద్వారా, యమ నియమాది సంపత్తి విశేషము చేత. అనగా మనందరికీ తెలుసు, మనం యోగం యోగం అన్నటువంటి ఒక శబ్దాన్ని మనం లోకంలో వింటూ ఉంటాం. సామాన్యంగా పతంజలి మహర్షి దర్శింపచేసినటువంటి ఈ యొక్క యోగ శబ్దము ఏమి చెబుతోంది అంటే, యోగ చిత్తవృత్తి నిరోధ అని అంటోంది. చిత్తము యొక్క వృత్తిని నిరోధించినటువంటిది యోగము అని పతంజలి వారి యొక్క అభిమతం. కానీ ఆగమశాస్త్రం చెబుతోంది, శ్రీపాంచరాత్రాగమమునందు అవ్యాకులస్య చిత్తస్య బంధనం విషయేక్వచిత్ అని చెబుతోంది. ఇతఃపూర్వం చెప్పినటువంటి పతంజలి మహర్షి వారి యొక్క అభిమతాన్ని ముందుగా వ్యక్తం చేస్తూ, సామాన్యంగా చిత్తము యొక్క స్వరూపమేమిటి, వ్యాకులత, స్థిరంగా ఉండకపోవటం. అలాంటి చిత్తం యొక్క వ్యాకులత్వాన్ని పూర్తిగా తగ్గించి వేసి, దాని యొక్క వృత్తిని నిరోధం చేసి, అవ్యాకులంగా మారినటువంటి ఆ చిత్తమును, ఆ మనస్సును ఒక విషయంపై కేంద్రీకరింప చేయటం అన్నటువంటిది యోగం. అవ్యాకులస్య చిత్తస్య బంధనం విషయేక్వచిత్, ఒక విషయమునందు ధ్యాసము ఉన్నట్లుగా చేయటం, అలాంటి విషయాన్ని యోగము అని పిలవటం జరుగుతుంది. అలాంటి యోగం రెండు విధములుగా శాస్త్రమునందు ప్రతిపాదించబడి ఉన్నది. ఒకటి కర్మయోగం, రెండు జ్ఞానయోగం అన్నటువంటిది. ఈ కర్మయోగం అంటే ఏమిటి అంటే, ఏదైతే వేదచోదితమైనటువంటి కర్మానుష్ఠాన రూపమున్నదో, మహర్షుల ద్వారా ప్రకటించబడి ఉన్నటువంటి, ప్రతిపాదించబడి ఉన్నటువంటి, స్మృతియాదుల ద్వారా మనకు నిర్దేశించినటువంటి ఆచార రూపమైనటువంటి కర్మానుష్ఠానమున్నదో, ఆ యొక్క కర్మానుష్ఠానమునందు మనస్సును లగ్నము చేసి కర్మాంతర్యామిగా పరమాత్మను ధ్యానించటం అన్నటువంటిది కర్మయోగం. ఇక శ్రేయస్సు అన్నటువంటి పరమ పురుషార్థమైనటువంటి మోక్షమునందే ఇచ్చ కలిగి,
అందు మనస్సును నిలపటం అన్నటువంటిది జ్ఞానయోగం అని పిలువబడుతోంది. ఈ కర్మయందు పరమాత్మ కర్మ వేరు కాదు అన్నటువంటి భావాన్ని ఏర్పరచుకొని అందు యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అన్నటువంటి అష్టాంగ యోగ సిద్ధమైనటువంటి కర్మయోగమును తాము పూర్ణముగా శాస్త్రోక్త మార్గములో అనుభవించి తద్వారా ఏర్పడినటువంటి చిత్తశుద్ధి ద్వారా తాము తమ యొక్క స్వరూపం అనగా జీవుని యొక్క స్వరూపం ఏ విధమైనటువంటి జీవుని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే ఇక పూర్వం మనం ఇక ముందుకెళదాం. అందులో మనకు అర్థమవుతుంది మన తినుల్ అమర యోగు పునరుందు తమ యొక్క కర్మయోగం అన్నటువంటి యోగాభ్యాసము ద్వారా మనస్సునందు చిత్తవృత్తిని నిరోధించినటువంటి వారై కర్మమునందు మనస్సును లగ్నము చేసి అవన్ తన్నోడు అవన్ అంటే ఎవరు? అవన్ అంటే అతడు అని అర్థం. అవన్ అంటే అతడు అంటే ఎవరు అంటే ఆ శ్రీయఃపతి ఆ పరమాత్మ అని అర్థం. ఇక్కడ తన్నోడు తమతో ఒండ్రాగా సమానమైనటువంటి వాణిగా ధ్యానించి అనగా జీవాత్మ పరమాత్మ వేరు కాదు ఒకటి అన్నటువంటి భావాన్ని కలిగి ఉన్నటువంటి వారి ఆ విధమైనటువంటి నిశ్చయమైనటువంటి బుద్ధిని కలిగి ఉన్నటువంటి ఒండ్రాగా అమర తుణియ వల్లార్గలొళియ ఆ విధమైనటువంటి మనస్సునందు సమానం జీవాత్మ పరమాత్మలకు అభేదం అన్నటువంటి నిశ్చయ బుద్ధిని కలిగి కైవల్యమునందు మాత్రమే తాను ముఖ్యమైనటువంటి గురి కలిగినటువంటి వాడిగా తన యొక్క లక్ష్యం కలిగినటువంటి వాడిగా ఉన్నటువంటి జీవులు తప్ప వారు తప్ప తునియ వల్లారు గలోళియా వారు తప్ప అల్లాదవరెల్లాం తక్కిన ఇక అట్లా కానటువంటి వారు ఎల్లాం అందరును మిగతాటువంటి వారందరూ తక్కిన వారందరూ ఏమిటి తక్కిన వారెవరు వీరెవరు? అందరికీ కూడా జీవాత్మ యొక్క స్వరూపానందం అనుభవం అన్నటువంటిది సమానమే కదా. మరి అదే కదా మోక్షము అంటే కాదు అని అర్థమవుతోంది. ఈ విశిష్టాద్వైత సంప్రదాయం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఇది కాదు అని అర్థమవుతోంది. మరి ఏమిటి అంటే శ్రేయసి బంధనం మనస్సును శ్రేయస్సునందు అనగా మోక్షమునందు లగ్నం చేయటము. మరి ఇతఃపూర్వం చెప్పినటువంటి జీవుడి యొక్క నిత్యత్వ విచారం ఏమిటి అంటే పరమాత్మ నిత్యుడు జీవాత్మ కూడా నిత్యుడే మరియు పరమాత్మ జీవాత్మ ఇద్దరూ నిత్యులే అనగా ఎల్లప్పుడూ ఉన్నటువంటి వారు. మరి అటువంటి వారు జీవాత్మ తాను కర్మబంధం కలిగినటువంటి వాడై కర్మానుష్ఠాన విశేషము ద్వారా తాను కర్మబంధాన్ని తెంచుకొని తన యొక్క శరీరము సూక్ష్మ శరీరము స్థూల శరీరము అందలి సూక్ష్మ శరీరము అందలి జీవుడు అందులోపల ఉన్నటువంటి పరమాత్మ ఈ విధమైనటువంటి విషయములయందు తాను లగ్నము చేసినటువంటి వాడై తన స్వరూపమును తెలుసుకున్నటువంటి వాడై తన స్వరూపమును తెలుసుకున్న తరువాత ఏర్పడినటువంటి ఆనందం అన్నటువంటి దానిని ఆ స్వరూపాన్ని తెలుసుకోవడం జ్ఞానము అని పిలువబడుతుంది. అప్పుడు కలిగినటువంటి తృప్తి అప్పుడు కలిగినటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో దానికి జ్ఞానానందం అని పేరు. ఆ విధమైనటువంటి జ్ఞానానందం కలిగి ఉన్నటువంటి వాడు జ్ఞానానంద స్వరూపుడు. అటువంటి జ్ఞానానంద స్వరూపుడైనటువంటి జీవుడు కైవల్యమునందు ఇచ్ఛ కేవలత్వం మోక్షత్వం అని రెండు సామాన్యంగా కేవలులు ముక్తులు అని రెండు విధములు అంటే మోక్షమునందు ఇచ్ఛ కలిగినటువంటి వారు కూడా రెండు రకములు ఒకరు కేవలులు రెండు ముక్తులు. ముక్తులంటే ఎవరు కేవలులంటే ఎవరు అని మనం ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేవలులు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విధంగా పూర్వ అనాదిగతమైనటువంటి కర్మప్రవాహ రూపముగా తాము
మనుష్యాది జన్మలను ఎత్తినటువంటి వారి అందు కర్మానుష్ఠాన శాస్త్రోదితమైనటువంటి కర్మానుష్ఠాన మార్గము ద్వారా తాము కర్మలను ఆచరించినటువంటి వారి అందు కర్మజ్ఞానమును పూర్ణముగా సంతరించుకొని కర్మబంధమును కర్మానుష్ఠానము ద్వారా ఏర్పడినటువంటి చిత్తశుద్ధి ద్వారా తమ యొక్క జీవుని యొక్క తమ యొక్క అనగా జీవుని యొక్క స్వరూప ఆనందమును స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వారు ఎప్పుడైతే ఈ యొక్క జీవుని యొక్క తన స్వరూపం తనకు తెలుస్తుందో అప్పుడు తను కర్మబంధము నుండి తాను ఈడేరినటువంటి వాడు అవుతాడు అని కొన్ని ఉపనిషత్తులు మనకు ప్రకటిస్తున్నాయి. అలాంటి శృతి వాక్యములను అనుసరించి తాను కర్మబంధమును తెంచుకున్నటువంటి వాడే తన స్వరూపాన్ని తాను తెలుసుకున్నటువంటి వాడు కేవలుడు అని పిలువబడతాడు. అలా కాక తన యొక్క స్వరూపానుభవం అన్నటువంటిది కేవల నిమిత్తమై పరమాత్మ యొక్క గుణానుభవం అన్నటువంటిది ఏదైతే ప్రధానమైనటువంటి ధ్యేయంగా కలిగి ఉంటాడో వాడు ముక్త పురుషుడు అని పిలువబడతాడు. మనందరికీ తెలుసు మోక్షం నాలుగు విధములుగా సాలోక్యమని సారూప్యమని సామీప్యమని సాయుజ్యం అన్నటువంటి విధంగా నాలుగు రకములుగా ఉన్నదని మనకు పూర్వాచార్యుల వలన తెలుస్తుంది. సాలోక్యం అనగా కర్మబంధము నుండి ఈడేరినటువంటి ముక్తుడైనటువంటి పురుషుడు తాను వైకుంఠక్షేత్రమునందు ప్రవేశించినటువంటి వాడే శుద్ధ సత్వగుణమును పొందినటువంటి వాడే తాను శ్రీవైకుంఠమునందు ప్రవేశించడం అంటే పరమాత్మ ఉన్నటువంటి లోకమునందు తాను ప్రవేశించి ఆ యొక్క లోకమునందు వసించటం దీనికి సాలోక్యం అని పేరు. ఇక సారూప్యం పరమాత్మ యొక్క సాలోక్యం తరువాత సామీప్యం పరమాత్మ వద్ద చాలా దగ్గరగా పరమాత్మకు దగ్గరగా వసించటం సామీప్యం అంటే శ్రీవైకుంఠమునందు అడుగుపెట్టినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అనేకములైనటువంటి శతయోజన విస్తీర్ణమైనటువంటి ఉద్యానవన మంటపములు దివ్యమైనటువంటి మణిమంటపములు అనేకములైనటువంటి మంటపములు ఇలాంటి స్థానములున్నాయి. అలా దూరమందు కాక పరమాత్మకు అతి దగ్గరగా అతి సమీపముగా వసించడం సామీప్యం అని పేరు. ఇలాగా సామీప్యాన్ని పొందిన తరువాత ఆ పరమాత్మ ఏ విధంగా అయితే శంఖచక్రాది అవయవములను కలిగి ఉన్నాడో ఆ విధమైనటువంటి తాను కూడా అవయవ విశేషమును పొందటం ఆ విధంగా పరమాత్మ యొక్క స్వరూపాన్ని తాను పొందటం సారూప్యం అని పిలువబడుతుంది. ఇక చివరిది ఈ మూడు కూడా సామాన్యములు అని పేరు. చివరిది ఏదైతే ఉందో అతి ముఖ్యమైనటువంటి మోక్షానికి అతి ప్రధానమైనటువంటి లక్ష్యభూతమైనటువంటి విషయం సాయుజ్యం. ఈ సాయుజ్యం అంటే ఏమిటి అంటే పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యాదులను అనుభవించటం పరమాత్మ యొక్క గుణములను అనుభవించడం సాయుజ్యం అని పిలువబడుతుంది. పరమాత్మ యొక్క గుణములను మనకు శ్రీవైకుంఠ గద్యనందు ఇతర గద్యముల యందు రామానుజాచార్యుల వారు అత్యద్భుతంగా మనకు వర్ణించి ఉన్నారు. శాస్త్రములు పరమాత్మ యొక్క స్వరూపాన్ని వివిధ రూపములుగా శృతిస్మృత్యాదుల యందు ఆగమాదుల యందు అద్భుతంగా చెబుతోంది. అలాంటి నిత్యమైనటువంటి సవ్యం పాదం ప్రసార్య శ్రితదురితహరం దక్షిణం కొంచయిత్వా జానున్యాధాయ సవ్యేతర ఇతర భుజం నాగభోగే నిధాజ ఇత్యాది శ్లోకముల వలన పరమాత్మ యొక్క స్వరూపం మనకు అర్థమవుతోంది. ఇలాంటి ఆదినారాయణమూర్తి యొక్క పరస్వరూపాన్ని తాను అనుభవించడం దీనివల్ల కలిగేటువంటి ఆనందమేమిటి ఫలితమేమిటి అంటే అవిచ్ఛిన్నమైనటువంటి ఆనందం. ఇక్కడనే శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి వారికి లీలా విభూతి అని పిలువబడేటువంటి భూలోకంలో ఉన్నటువంటి వారికి భువరలోకాది ఇతర లోకములలో ఉన్నటువంటి వారికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఎక్కడ ఉన్నది అంటే కేవలం ఆనందం అన్నటువంటి విషయములో మాత్రమే తారతమ్య భేదం ఉన్నది. ఒకరి యొక్క తారతమ్యం అంటే శ్రీవైకుంఠం కాక ఇతర లోకములో ఉన్నటువంటి వారందరి యొక్క ఆనందము విచ్ఛిన్నమైనటువంటి ఆనందం.
ఏదో ఒక అవధి నిర్ణయింపబడి అంతవరకు మాత్రమే ఆనందం కలిగి ఉన్నటువంటి వారి తదనంతరము దుఃఖాన్ని అనుభవించవలసినటువంటి స్థితి. అలా కాకుండా శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి వారి యొక్క స్థితి అవిచ్ఛిన్నమైనటువంటి ఆనందం. మరలా దుఃఖం అని దుఃఖం అనేటువంటి విషయం కొంతమాత్రము కూడా అంటటానికి వీలు లేనంతటి అవిచ్ఛిన్నమైనటువంటి ఆనందం. ఆ ఆనందం ఎలా కలుగుతోంది అంటే పరమాత్మను తాను వీక్షిస్తూ పరమాత్మ యొక్క దర్శనానికి తాను పాత్రుడి, పరమాత్మ తనను వీక్షించగానే, ఒక్కసారిగా పరమాత్మ తనను స్పర్శించగానే తనలో ఉన్నటువంటి సర్వమైనటువంటి ఏమాత్రమో శుద్ధ సత్వములో కూడా ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి చిన్న సూక్ష్మమైనటువంటి అశుద్ధము కూడా తొలగినటువంటి వాడై తాను పూర్ణమైనటువంటి పూర్ణానుభవాన్ని పొంది పూర్ణ ఆనందాన్ని పొందుతాడు. అటువంటి వారికి ముక్తులు అని పేరు. ఇక్కడ కేవలులు తప్ప ఇతరులైనటువంటి వారందరి గూర్చి ఇక్కడ ప్రసంగిస్తూ ఉన్నారు. కేవలం జీవులుగా తమ యొక్క జ్ఞానానంద స్వరూపమైనటువంటి ఆత్మానుభవాన్ని పొంది ఇది కైవల్యము, మేము కైవల్యాన్ని పొందాము అనుకున్నటువంటి వారికి తప్ప తదితరులైనటువంటి వారికి, తదితరులైనటువంటి వారెవరు? మనం అనుకున్నాం ఇతపూర్వము జీవులలో నిత్యులు, ముక్తులు, బద్ధులు అన్నటువంటి వారు ముగ్గురు. నిత్యులు అని పిలువబడేటువంటి వారు కర్మబంధమే ఎరగనటువంటి అనంత విశ్వక్సేనాది గణములు. ఇక ముక్తులైనటువంటి వారు కర్మానుభవమును పొందినటువంటి వారి, ఆ అనుభవము ద్వారా పరమాత్మ యొక్క కటాక్ష విశేషము ద్వారా ముక్తిని పొంది శ్రీవైకుంఠాన్ని చేరినటువంటి వారు, పరమాత్మ యొక్క సాయుజ్య ప్రాప్తిని పొందినటువంటి వారు ముక్తులు. ఇలా కాక తదితరులైనటువంటి వారందరూ అంటే బద్ధులు అయినటువంటి వారు ఈ యొక్క లీలా విభూతి ఇందు ఎవరైతే ఉన్నారో ఆ జీవులందరూ కూడాను, వారందరికీ కూడాను ఇక్కడ చెబుతూ ఉన్నారు అమరతో పడువానై అనైతులగుక్కుంపిరానై. అమరర్ అనగా నిత్య సూరులు. మనం అనుకున్నాం అనంత విశ్వక్సేనాదులు అన్నటువంటి వారికి నిత్య సూరులు అని పేరు. ఇక్కడ అమరర్ అనగా మరలా జన్మమే లేనటువంటి వారు, జనన విశేషమే లేనటువంటి వారు, అమృతతుల్యమైనటువంటి జీవులు, అమృతులు అని పేరు. అటువంటి అమృతుల ద్వారా, అమరుల ద్వారా తోపడువానై ఆశ్రయింపబడినటువంటి వారు, అలాంటి నిత్య సూర్యగణముల ద్వారా తాను ఉపాస్య రూపముగా ఉన్నటువంటి వారైనటువంటి అనైతులఘు కంపిరానే. కేవలం అక్కడ మాత్రమేనా నిత్యసూర్యులు ఉన్నటువంటిది శ్రీవైకుంఠంలో, మరియు ఇక లీలా విభూతి ఎందు, మిగతాటువంటి బ్రహ్మాండముల ఎందు, అన్నీ కూడా అన్నింటి ఎందు కూడా అనైత్తు ఉలభుక్కుం, అనైత్ తక్కిన అన్నింటికీ, అన్ని భువన భాండములన్నింటికీ కూడా పిరాణే స్వామి అయినటువంటి, అధికారి అయినటువంటి, ప్రభు అయినటువంటి ఆ సర్వేశ్వరుని అమర అతని ఎందు మనస్సు లగ్నం చేసినటువంటి వారి నినైంద్ స్వామిని ధ్యానించి ఏయుంద్ అంటే లేచినటువంటి, నిలబడినటువంటి వారి, ఆడి నృత్యం నర్తనం చేసినటువంటి వారి అలత్వదే ఆ యొక్క స్వామిని చక్కగా స్తుతించినటువంటి వారి, కీర్తించినటువంటి వారి కరుమం వారికి ఈ విధంగా ఆ పరమాత్మను స్తుతించడము, నర్తనం చేయడము, కీర్తించడమే ధ్యేయము, వారికి ఇదే ధ్యేయము అని ఆ యొక్క నమ్మాళ్వార్లు ఈ పాశురంలో నిత్య సూర్యుల చేత సేవించబడేటువంటి పరమాత్మ అందరికీ కూడా భోగ్యుడు. ఒక్క కేవలలోక తప్ప తక్కిన వారందరికీ కూడా భోగ్యమైనటువంటి ఉపాస్య రూపము, ఆయన ధ్యానించాలి, కీర్తించాలి, స్తుతించాలి, ఇది మన కర్తవ్యము అని ఇందు ఉద్బోధించారు. ఈ విధమైనటువంటి ఉద్బోధాన్ని మనందరము కూడా శిరసా వహించి ఆ పరమాత్మ కృపకు పాత్రులు అగునుముగాక. శ్రీతింత్రిని మూలధామ్ని షఠగోపాయ మంగళం. నమ్మాళ్వా తిరువడిగలే శరణం. అమరర్ తొళపడువానే அனைத்துலகக்கும் பிரானே அமரர் மனத்தினுள் யோகு புணர்ந்து
அவன் தன்னோடு ஒன்றாக அமர துணிய வல்லார்கள் அல்லாதவரெல்லாம் அமரர் நினைந்து எழுந்த அலற்றுவதே கருமமே ஏ